ఇచ్చిన మాట నిలబెట్టుకుని పెన్షన్ దారులకు పెన్షన్ 7,000 అందించిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుజ్జిరెడ్డిపాలెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం 5:30 నుంచే పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని, సాయంత్రంలోగా పెన్షన్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటిది, ఎలక్షన్ ముందు మీకు చెప్పారు కదా, ఎలక్షన్ జరిగే 3 నెలలు 1,000 ఎక్స్ట్రా ఇస్తారని, వికలాంగ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేస్తామని. ఇప్పుడు ఈ నెల నుంచే మొన్ననే పోయిన నెల బుజ్జిరెడ్డిపాలెం మండలం రాజానగర్లో పెన్షన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నది. ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే కమిషనరు, మున్సిపల్ కమిషనరు గారు అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్, ఎంపీ గారు, నేను అందరం కలిసి పార్టిసిపేట్ చేసి ఇక్కడ కొంతమంది వికలాంగులకి, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకి, వృద్ధులకి అందరికీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో 4,000 ప్రతి నెల ప్లస్ 3 నెలలకి కలిపి 1,000 లెక్కన 7,000 జూలై 1వ తేదీ అందిస్తామని చెప్పారో, ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేస్తానని చెప్పారు. అదేవిధంగా 6,000 చేసి ఈరోజు పెన్షన్లు అందరికీ అందియడం జరిగింది. ఇది ప్రజలందరూ ఎంతో సంతోషదగ్గ విషయం. అదేవిధంగా అందరూ చాలా, ప్రతి ఇంట్లో ఏ ఇంటికి పోయినా అందరూ పెన్షన్ లబ్ధిదారులు మొత్తం పండుగ వాతావరణంలో ఉన్నారు ఈరోజు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఒకేసారి ఇంత అమౌంట్ డ్రా చేసి ఒక్క రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ 5:30 నుంచే ఈరోజు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు సచివాలయ సిబ్బంది కానీ, ఆఫీసర్లు కానీ అందరూ. సో ప్రతి ఒక్కరికి ఈరోజు సాయంత్రానికంతా పెన్షన్ అందబోతుంది. చంద్రబాబు నాయుడు గారు మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో జరుగుతుంది అని చెప్పి అందరం ఎలా చెప్పుకున్నామో, ఈరోజు మొట్టమొదట సంక్షేమ కార్యక్రమం ఇంతటి పండుగ వాతావరణంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా సాయంత్రం వరకు జరగబోతుంది. దీంట్లో సచివాలయ సిబ్బంది కానీ, స్థానిక నాయకులు కానీ అందరూ పాల్గొని ఎటువంటి వివాదాలు లేకుండా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు సంతోషపడే విధంగా ఆఫీసర్లు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు కానీ పాల్గొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరిక. అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ద్వారా తిరిగి మమ్మల్ని మళ్ళీ ప్రజల్లోకి పంపించి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలుపంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మాకు చాలా తృప్తిగా ఉంది ఈరోజు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఆయన ఏ మాటలు ఇచ్చున్నారో అవన్నీ కూడా మేము తప్పకుండా జరుపుకుంటామని చెప్పుకుంటున్నాను.